అంటే మొత్తం మీద అయితే సరే, మనం ఇందాక నుంచి మీరు ఎలక్షన్లకి సంబంధించి, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎలక్షన్లకు సంబంధించి అయితే మాట్లాడుతున్నాం. సో దీనిలో మనీ పవర్ ఇన్ పాలిటిక్స్, ఖచ్చితంగా డబ్బులు ఉంటేనే సో మీరు పాలిటిక్స్లో రావాలని అయితే ఇందాక ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ నిజంగా ఇందులో ప్రజలు కరప్టెడా, నాయకులు కరప్టెడా, పాలకులు అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళే కరప్ట్ చేస్తున్నారా, ఎట్లా ఉంది ఈ సిస్టమ్, ఎట్లా ఉందంటారు మీరు? కొంత స్టోరీ చెప్తానండి. తప్పకుండా ఉంది ఉంది, మీరు చెప్పండి. మన ఫ్రీడమ్ వచ్చినాక తర్వాత, కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చినాక తర్వాత ప్రజాస్వామ్యాన్ని అనుభవించడం మొదలుపెట్టాము. ఎవ్రీ 5 ఇయర్స్ ఎలక్షన్ రూపంలో మన రిప్రజెంటేటివ్ని ఎలక్ట్ చేసుకొని మన అవసరాలని మన చట్టసభల్లో మనం అన్ని చట్టాల రూపంలో తయారు చేసుకొని ఆ అవసరాలను నెరవేర్చుకోవాలి. ప్రజల నుంచి వచ్చే డబ్బులన్నిటినీ పోగు చేసుకొని ఆ ప్రజలకే మళ్ళీ పంచిపెట్టాలి అనే ఒక ప్రక్రియ ప్రజాస్వామ్యం. ఓకే అండి. సో మంచి మంచి లీడర్స్, ఎందుకంటే 1000 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడి 180 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మనం కోల్పోయిన దాన్ని మనం మళ్ళీ తెచ్చుకొని మన సమాజాన్ని మనం బాగుపరచుకున్నామనే వాళ్ళు, సోషల్ సర్వేట్స్ ఎంతోమంది మంచి ఆలోచనతో ముందుకొచ్చి ఆ సమాజాన్ని ప్రేరేపించేసిన వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటర్లుగా వాళ్ళు ఎన్నుకున్నారు. ఈ ఎన్నుకునే ప్రక్రియ ఇనీషియల్గా ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ఒక మంచి లీడర్ ముందుకు పోయి నా కోట్లు ఏమనని చెప్పినప్పుడు, అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏదో భోజనాల ఖర్చు, వాటర్ ఖర్చు ఏదో ఇవ్వాలి కదా, ఆ పెట్టుకొని వాళ్ళు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే అవుతుంది కదా తిరగడానికే పెట్రోల్ ఏదో ఆ టైంలో. ఓకే. సో అలా చేసుకుంటూ పోయినప్పుడు ఒకరు తిరిగేవాడికి ఫుడ్ పెడుతున్నాడు, నాకు కూడా పెడితే ఏమవుతుందని చెప్పి తిరిగిన వాడికి కూడా వచ్చి తినేటప్పుడు మొదలు పెడితే వాడు నో అనలేడు. ఎందుకంటే ఓట్లు వేసే బాధ్యత వాడికి ఉంది కాబట్టి, కాన్స్టిట్యూషన్ వాడిని నెత్తిన పెట్టారు కాబట్టి. సో కొంత గౌరవించడానికి కొద్ది ఎజిటేటివ్గా ఏమనలేడు, ఏమన్నా నువ్వు పని చేయలే తింటున్నావు ఎట్లా అని అనలే, కాకపోతే ఓటు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు కదా అని చెప్పి కొద్ది ఆయన అక్కడ రెసిస్ట్ చేసుకున్నాడు ఆయన ఫీలింగ్స్. దెన్ ఆయన తినటం వల్ల ఆయన ఖర్చు అయింది మనసులో ఉంటుంది కదా. దెన్ ఈయన లీడర్ అయినాక తర్వాత ఏదో ఒకటి ఎదుగుతున్నది క్రమం, మనం మన సమాజం మనం పెట్టుకుంటున్నాం కదా, కొద్ది ఫ్రీడమ్ వచ్చింది, లీడర్ వచ్చింది, కొన్ని లీడర్ కాబట్టి కొన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా వచ్చేట్టు ఉంటాయి, అవి ఫ్రీగా తీసుకునే జోబులు పెట్టుకుని ఉంటే అవి కొద్దిగా ఇంపుగా అనిపించాయి. ఇది మా హక్కులు కదా అని అనుభవిస్తాంలే, ఎన్నో రోజులు సంది కోల్పోయినా అనుభవిస్తాంలే అని అంటే, ఇది ఒక్కడికే అన్న టైప్లో దృష్టి కేంద్రీకరించి ఒకరోజు ఇట్లా పెట్టుకుంటే వచ్చింది లేదా మన దగ్గరికే వచ్చింది, కానీ ఇంకోసారి 2 స్టెప్లు వేసి తీసుకునే పరిస్థితికి వచ్చింది, దానికి బానిస అవ్వడానికి స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి సమాజం కోరుకుంటున్నాం, చదువుకుంటే జాబ్ రావాలనే సమాజం. ఎక్కడ ఇప్పుడు క్యాంపస్లో పోయి చూడండి ఇంతమంది ఉంటారు చదువుకున్న జాబ్ రావట్లే. అట్లా ఎన్నో కోల్పోయిన వాళ్ళు కొన్ని మనకు అపనంగా వస్తుంటే ప్రజాస్వామ్యం రూపంలో దేవర్ ఫీలింగ్ దట్ ప్రౌడ్. ఇనిషియల్గా లీడరు పెట్టిన దాంట్లో ఇట్లా ఒక ఫుడ్ అనే పాయింట్లో పెడితే ఆయన ఖర్చు అనేది 1 రూపాయి కావచ్చు, 1 అనా కావచ్చు అక్కడ ఆ టైంలో, కానీ పెట్టాను అనే మైండ్లో ఉన్నది కదా, నేను ఎలిజిబుల్ అది తీసుకోవడంలో అనే పాయింట్ ఇన్న ఈక్వేషన్ క్రియేట్ చేసుకుని తెలియకుండానే మనిషి సహజ గుణం అది. సో గెలిచినాక తర్వాత 5 ఇయర్స్లో ఆయనకు చెప్పులు లేకుండా నడిచేవాడు, ఆయనకు తెల్లబట్టలు వేసుకొని చెప్పులు వేసుకునే పరిస్థితికి వచ్చిండు. అతను ఏమనుకుంటాడంటే సిటిజన్ ఓటేసినాడు, ఒక లీడరు వచ్చినాక తర్వాత ఎంత కరప్ట్ చేస్తా అంత ఎత్తుగిదిగాడు అని చెప్పేసి ఉంటాడు. విజువల్ డేటా అనేది చాలా పవర్ఫుల్ అండి, ఆ ఇంటర్ప్రిటేషన్ అతనికే పోతుంది, చూసేవాడికే పోతుంది, వాడిని ఇష్టం ఉన్నట్టు అనుకోవచ్చు. ఆయన ఏమనుకున్నాడు, కరప్టు మా మీద డబ్బులు వసూలు చేస్తున్నాడు అని చెప్పి. నెక్స్ట్ టైం ఎలక్షన్ పోయినప్పుడు, యూ గాట్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్, వై కాంట్ యూ డూ దిస్ అనేది క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు అక్కడ. అరే అది అయింది కరెక్ట్, కానీ నేను తీసుకుంది ఇలా కాదు కదా, కానీ ఈసారి నేను గెలవకపోతే ఇప్పుడు ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఎవరు పెట్టారు, డబ్బులు ఇవ్వమని అని చెప్పేసి ఆయన పెట్టాడు. కానీ నా తెలియకుండానే డబ్బులు పట్టుకోవడం లేదు, తెలిసే పెట్టుకున్నాడు అనుకుందాం, ఈయన కరప్టెడే అనుకుందాం, బట్ ఒక ఈక్వేషన్ జరిగింది మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని అది హక్కులాగా కన్వర్ట్ చేసేసుకుని ఆయనను ఆ పనులు చేయడం, ఆయన తప్పును అలానే చెప్పేయడం మొదలుపెట్టారు, వీళ్ళు ఇలానే తప్పులు చేయడం మొదలుపెట్టారు. మనీ అనేది తెలియకుండానే ఒక బిగ్ రోల్ ప్లే చేసేసి వీళ్ళు వీళ్ళ రేంజ్లోనే, వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వీళ్ళే విధంగా వెళ్ళిపోతున్నారు. ఓట్లు అడిగినప్పుడు మాత్రం వాళ్ళని ఎంత స్క్వీజ్ చేయాలో అంత స్క్వీజ్ చేయాలి. ఓట్లు అడిగేటప్పుడు మేము ఎంత పెట్టాలనో అంత పెట్టి నేను ఆ తర్వాత పెట్టింది సంపాదించాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఆ ఫండ్ని కూడా పెట్టాలి, ఇంకేమైనా టైం పాస్ ఉంటే నా పిల్లలకు తరాలకు కూడా సంపాదించి పెట్టాలి అనేది ఒక పెద్ద ఎజెండా తయారు చేసుకొని పొలిటీషియన్స్ అందరూ రోడ్ మీదకి వచ్చారు. ఇది ఎవరి తప్పని అనేది మనం తెలుసుకునే లోపల అందరు తప్పులు చేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఎవరిని కరెక్ట్ చేసుకునే పరిస్థితులు లేదు. అంటే ఓటర్లు కూడా తప్పు చేశారంటారా మీరు ఇప్పుడు? అందరూ
అందరు చేసారు. వీళ్ళు డబ్బులు వీళ్ళే అడుక్కుంటారు, తీసుకుంటారంటారా? అడుగుతున్నారు. ఆయన గోల్డ్ కాయిన్ ఇప్పుడు మా సంజయ్ రెడ్డి గారు అంటే గోల్డ్ కాయిన్ ఇస్తున్నాడు. ఆయన వసూలు చేసిన దాంట్లో 16 నుంచి 17 కోట్లు ఉన్నాయి. ఒక 1000 ఓట్లు ఆయనకు పడితే ఆయన విన్ను మేరు. ఆయన కూడా కార్పొరేటర్ పోటీ చేయాలి. 50,000 ఆయన ఓటు పెట్టినా 5 కోట్లు అవుతాయి అంతే, ఉన్నది కొంచెం మందే కాబట్టి. అది ఆయన డబ్బులు కానే కాదు, మాలాంటి వాళ్ళు బక్రాలను చేసి తీసుకున్నది. వీళ్ళేమనుకుంటారు 50,000 కాదు, నేను 1,00,000 రూపాయలు కూడా డిమాండ్ చేస్తే 10 కోట్లు కదా అంటే 16 కోట్లు తీసుకున్నాడు, ఇస్తే ఏంది అని అంటారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, డబ్బులు తీసుకోవడం తప్పు కదండి అని అంటే, ఈయన డబ్బులు తెచ్చింది ఎక్కడి నుంచి? ఇలాంటి బక్రాలను చేసి తీసుకొని వచ్చాడు, అది ఇన్వెస్ట్ చేసిండు. మీరు డబ్బులు లేకపోతే, డబ్బులు లేకపోతే నువ్వు ఓట్లు వేయవు, ఆయనకి ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది చూడు. సరే, మీరు ఇప్పుడు ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది అంటే, సరే ఈ మీరు ఏదైతే చెప్తున్నారో ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఎవరికైతే జాబ్స్ లేవో, మీరే చెప్పారు యూనివర్సిటీలో చాలామంది జాబ్ లేని వచ్చి రాజకీయంలో చేరి డబ్బులు సంపాదించండిరా బాబు అని మెసేజ్ వెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఒక పొలిటీషియన్ ఈ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కామన్ సిటిజన్ నెసెసరీ థింగ్స్ మీద ఎవరు పనిచేయట్లేండి. మనం ఎంత ఇన్వెస్ట్ చేశామా, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా తీయాలి, మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలనే ప్లాన్లో వచ్చారు. సింపుల్ ప్రొఫైల్ సంజీవ్ రెడ్డి గురించి చెప్తున్నానండి. 10th క్లాస్ ఫెయిల్ పర్సన్. ఆయన జాబ్ చేస్తే ఎలాంటి జాబ్ రావాలి చెప్పండి. ఎగ్జాక్ట్లీ, నెలకు ఒక 10,000 20,000 హార్డ్లీ 30,000 వరకు వెళ్ళొచ్చు ఏదైనా ప్రైవేట్ జాబ్. ఆయనకున్న చదువుతోటి, ఆయనకున్న క్యాస్ట్ అవన్నీ ఈక్వేషన్లతో ఆయనకు జాబ్ కూడా రాదండి. గవర్నమెంట్ జాబ్ అయితే కొంచెం కష్టం. ప్రైవేట్లో ఏదైనా చేస్తే చిన్న చిక్క పనులు చేసుకోవాలి. కానీ సమాజంలో ఒక ఫార్చునర్ కార్లో ఏసీలో 2 బాడీగార్డులు పెట్టుకొని సమాజం అంతా ఆయన వైపు చూడాలి, ఒక మేయర్ స్థాయిలోకి ఎదగాలి అనే ప్రొఫైల్ ఆయనకుందా అండి? లేదు. కానీ ఇది ఏది అకామిడేట్ చేస్తుంది? పాలిటిక్స్ అకామిడేట్ చేస్తుంది. పనికిరాని పర్సన్లు అంతా అంటే వాళ్ళకున్న ప్రొఫైళ్ళతోటి ఏ విధంగా పనికి రాకుండా జాబులకు ఎలిజిబుల్ లేకుండా ఉన్న వాళ్ళందరూ పోయి ఎక్కడ కూర్చుంటారండి? పాలిటిక్స్లో కూర్చుంటారు. నేను అందరిని అన్నట్లే, అందులో కొంతమంది గురించి చెప్తున్నా. ఇప్పుడు మీరు మా బోడుపల్లి కార్పొరేషనే చూడండి, ఈ 28 మెంబర్స్లో అన్ని లిస్ట్ చేయండి. మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మన సమాజానికి ఎలాంటి లీడర్ కావాలనేది ఒక ప్రొఫైల్ పెట్టండి, ఎంతమంది మ్యాచ్ అవుతారో చూడండి. కాన్స్టిట్యూషన్ మనకు మనము ఇండివిజువల్గా మాట్లాడతలే, నేను సమాజం దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నా, సమాజం దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నా. సమాజానికి ఇలాంటి లీడర్ కావాలి అని డిమాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడండి. వాళ్ళు ఫలాన్ పర్సన్ ఎక్స్ జెడ్ వై పర్సన్ గురించి మాట్లాడతలే. అది లేనప్పుడు తీసేయండి మెరిసిలేస్గా, అలాంటి రూల్ తీసుకురండి. మరి ఏం చేయాలి సార్? మరి మీరు చెప్పండి ఏం చేయాలి మరి దీన్ని? సింపుల్ అండి, కాన్స్టిట్యూషన్ మనకు అమెండ్మెంట్ చేయాలంటారు? లేదండి, అట్లాంటివే. అప్పుడు అంబేద్కర్ గారు మంచి ఆలోచనతో మంచిగా ప్రజాస్వామ్యం అని అంటే ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఏర్పడే ఒక ప్రభుత్వాన్ని మన లీడర్ని తయారు చేసుకోవాలి అని అన్నాను. అప్పుడు ప్రజలంతా ఎక్కువ మ్యాగ్నిఫైడ్ వల్ల ఎంతమంది ఉన్నారండి? 90% అన్ఎడ్యుకేటెడ్సే, ఏ విధమైన ఆధారాలు లేని పర్సన్స్. అందులోకించి ఒక లీడర్ని ఎన్నుకొని వాళ్ళ సమాజం కొరకు ఒక లీడర్ తోటి బాగుపరచాలి. ఈ 10% అప్పటి నుంచి ఉన్నాయి, 1000 సంవత్సరాల నుంచి. కానీ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ఆచారాలు, ఇన్ని రకరకాల విభజనలతోటి మన దేశం ఇంట్లో ఉన్నది. ఈ 10% పనిచేస్తలేదు అన్నట్టే కదా. లేకపోతే మనకు ఈ కాన్స్టిట్యూషన్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడు. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఎందుకైతే లీడర్ మనకి? ఒక పరిసరాల్లో ఉన్న ఒక పర్సన్ లీడర్ కావాలి. ఆ పరిసరాలకు సంబంధించిన ఒక లొకేషన్, ఒక విసినిటీలో బాగా మెచ్యూరిటీ ఉన్న ఒక పర్సన్, ఆ జనాలకి ఆ అవసరాలకి అవగాహన ఉంటుంది. ఆయనకు ఒక ప్రక్రియ అంటే ఆయనకు ఒక ప్రొఫైలు, ఆయనకు ఎడ్యుకేషన్ అని నిర్ధారిస్తలేదు. 70 ఇయర్స్ బ్యాక్స్ గురించి చెప్తున్నానండి. అప్పుడు ఆ సమాజం అది డిమాండ్ చేసింది కాబట్టి అప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టలే, అండ్ ఇంకా రకరకాల పెట్టలే. సమరంలో అంటే పాల్గొన్నారు, మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, సో మంచి వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో ఆ రోజున. మంచి వాళ్ళని కాదండి, ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే ఒక విసినిటీ, ఒక ప్లేస్లో, ఒక వార్డ్ అని అనుకుందామండి. ఆ వార్డులో, ఆ వార్డులో పర్సన్లో మంచి నాలెడ్జ్ ఉండి సమాజం పట్ల, ఆ ఇతరుల పట్ల మంచి ఒక ప్రేమ అనురాగం ఉండి అలా ఏదో చేయాలి అన్న ఒక ఆలోచన ఉన్న వాడికి ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఆ జనాలతో ఒక ఆప్యాయత, ఒక మంచి సంబంధాలు ఉండి ఆ ఫెసిలిటీస్ మీద ఏది పెడితే వాళ్ళకు ఒక ఉపయోగపడుతుంది అన్న ఒక అవగాహన ఉన్నప్పుడు ఆయన లీడర్. ఆయన ఎలక్ట్ చేసుకున్నా చేయకున్నా ఆయన లీడర్ అవుతాడు. కానీ మనం ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్ట్ చేసుకునే ప్రక్రియ పెట్టాం కాబట్టి ఆయనను అక్కడి నుంచి రిప్రజెంట్ చేయడం మంచిది అని చెప్పి ఆయన రిప్రజెంటేటివ్ చేసేసారు. ఆ టైంలో అది కరెక్టే అండి. ఇప్పుడు సమాజం మంచిగా అయిపోయింది కదా, ఒక అమెండ్మెంట్ తీసుకురండి. ఏమని అంటే
ఒక సమాజానికి ఒక బెస్ట్ లీడర్ ఎట్లా ఉండాలి అని అంటే ఇవి ప్రమాణాలు ఉండాలి. వానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు, ఆ విజినిటీ నుంచి వాడు బ్రాటప్ అయి ఉండాలి. దెన్ ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో సమస్యలను ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు, మనకిచ్చిన ఫెసిలిటీస్ వల్ల, ఏది కాన్స్టిట్యూషన్ వల్ల కానీ ఇంకేదన్నా కానీ మనకిచ్చిన అభివృద్ధి చేయమంటారు మీరు. ఒక ఇంటర్వ్యూ పెట్టమంటారా? డిబేట్ యుఎస్లో పెడతారు, యూకేలో కూడా ఉంటుంది అది. దట్ ఈస్ ద స్పిరిట్ ఈ షుడ్ క్యారీ యాక్చువల్లీ. దట్ ఈస్ వాట్ ప్రజాస్వామ్యం కావాలి. అప్పుడున్న ప్రజాస్వామ్యం అలాగే ఇప్పుడున్న ప్రజాస్వామ్యం ఎలాగా? ఇంకా మనం అదే పెట్టుకుంటూ పోతే ఎట్లా వస్తారండి? ఇగో టెన్త్ క్లాస్ ఫెయిల్ క్యాండిడేట్ వస్తాడు, ఏంటిది అని అంటే వాడు ఏమేంటి అంటే ఎక్కడ ఫిట్ కాడు, పాలిటిక్స్లో ఫిట్ అవుతాం, చేయాల్సిన అరాచకాలు బడవగిరి అన్నీ చేసేస్తారు. పోయి ఈ కామన్ సిటిజన్ ఆడికి పోతాడంటే వాడు ఇంజనీర్ ఉంటాడు, సైంటిస్ట్ ఉంటాడు, పోయి ఆడు నిలబడమంటే ఏడవుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్. లక్షలు కోట్లు పెడుతున్నారు, చదవని వాళ్ళే అవుతున్నారన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా డబ్బు పెడుతున్నారు కదా సార్. మరి వాళ్ళకి ఇన్విటబుల్ సిచ్యువేషన్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, మీరు ఎంత పరిస్థితుల్లో అదే అంటున్నాను. మరి మీరైనా మరి మార్పు తీసుకురావాలంటే అమెండ్మెంట్ చేయాలంటే మళ్ళీ వాళ్ళే చేయాలి కదా. అదే ఎమ్మెల్యేలు అదే ఎంపీలు చట్టసభలో కూర్చుంటారు, వాళ్ళే చేయాలి కదా. అమెండ్మెంట్ చేయాలి అన్నా కానీ రాజ్యాంగంలో మళ్ళీ మార్పులు తీసుకురావాలి, ఇంకో పేజీ పెంచాలి, ఇంకో ఆర్టికల్ని మనం ఎడిట్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళే చేయాలి కదా. మరి కొంతమంది అయితే తీసుకురావాలండి అది. ఇప్పుడు ఎవరు ఇప్పుడు వాళ్ళను ఒక ఫేజ్ క్రియేట్ చేసి పెట్టేశారు, మంచి గ్యాప్ పెట్టేసేసారు. ఈ గ్యాప్స్లో ఎంటర్ కాకుండా పెద్ద సాలిడ్ లైన్ పెట్టేసుకున్నారు. వీళ్ళు పోలేని పరిస్థితులు అయిపోయింది. ఏ గుడ్ ఎడ్యుకేటెడ్ సమాజం పట్ల మంచి గౌరవం అని నేను చేయాలి అన్నవాడికి అస్సలు ఛాన్స్ లేదండి పాలిటిక్స్లో. సో ఫైనల్గా అయితే మీరేం చెప్తున్నారంటే, ఓటర్లు తప్పు చేస్తున్నారు, రెండు అదేవిధంగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు తప్పు చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న పాలకులు కూడా తప్పు చేస్తున్నారు. దీనికి ఫైనల్గా మార్చాలి అంటే మీరు అమెండ్మెంట్ తేవాలి అంటున్నారు, మరి చట్టసభలో ఉండేది మళ్ళీ వాళ్ళే అంటున్నారు. ఇది అసాధ్యంగా కనిపిస్తుంది మీరు చెప్పేది అయితే నాకు. మరి ఎగ్జాక్ట్లీ అండి, ఏమైంది అంటే ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ పరంగా ఎలా నిర్మించారో అవి ప్రాక్టికల్ అలా ఎగ్జిస్ట్ కాలే. మీరు ఏం చెప్తారంటే పోరాటాలు చేయాలి, ఒక సివిల్ వార్ రావాలి, లేకపోతే అందరూ రోడ్ల మీదకి రావాలంటే మీరు అలాంటిది మురళీ గారు ఏమన్నా చేయబోతున్నారా? బోడుపల్లి నుంచి మీరు ఏమన్నా ముందుకు, మరి మీరే చేయలేనప్పుడు మీకు ఇంత అవగాహన ఉండి మీరే చేయలేనప్పుడు వేరే వారిలో అంటే అవగాహన ఒక్కరితోటి అవుతుంది? నేను అంత పెద్ద లీడర్ కాదండి, నేను గాంధీ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి లీడర్ కూడా ఒక గల్లీ నుంచే వస్తారు సార్. ఐ డోంట్ హావ్ దట్ పేషెన్స్. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలకు అరాచకానికి గురి అయిన మా ఫ్యామిలీలకు సంబంధించిన పర్సన్ జీన్స్లో ఉన్నాయి, కొన్నిటిని అనుభవించడానికి ప్రయత్నిస్తాం. సో నాకు అంత అర్హత లేదని నేను అనుకుంటా, అంతే. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు రావాలి, ఆ తరుణం ఈ విధంగా మనం మెసేజ్ రావాలి. నా మెసేజ్కి అని నా ఆలోచనకి కానీ వచ్చే వాళ్ళు ముందుకు వస్తే బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి యుఎస్ నుంచి వచ్చి ఏదో మంచి పాలిటిక్స్ లేకపోతే సమాజానికి ఏదో సేవ చేయాలనో, ఆ ఒక జెడ్పీటీసీ అంతకుముందు ఉన్న జెడ్పీటీసీ వల్ల మీరు బాగా అంటే నిరుత్సాహానికి గురైనట్టుగా అయితే నాకు కనబడుతుంది. మరి మీలాంటి వారే చదువుకున్న వ్యక్తులు ఇట్లా ఉంటే ఇంకా మామూలుగా నాలాంటి కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతారు అనేది మీరు అంటున్న సెంటెన్స్లో తప్పు ఉన్నదండి. నేనేం నిరుత్సాహం ఏం పడలేను, ఆయన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏం లేదు, కానీ ఆయన నుంచి నేర్చుకున్నది సమాజం ఎలా ఉంది అని. అంటే పోరాటం చేయొచ్చు కదా, మీరు నిరుత్సాహపడినప్పుడు పోరాటం ఎందుకు చేయరు? మరి మీరు చేయాలి కదా, మీరే మొదలు పెట్టండి, మీ వెనకాల మేము వస్తాం, మొదలు పెట్టండి. అలా ఉంటే ఈ ముందుకు వచ్చి ఈ మెసేజ్కి ఎంతమంది వస్తారో చూడండి. మనం అప్పటి అది నా స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, రేపటి నుంచి మీరు చేయగలుగుతాను అంటే మనం నెక్స్ట్ ఎయిమ్ ఈజ్ టు హ్యావ్ అన్ అమెండ్మెంట్ టు క్రియేట్ ఎ ప్రొఫైల్ ఫర్ ది లీడర్. సో ఏమేమి చేయాలో మీకు సంబంధించి మీ దగ్గర ఉన్న లీడర్ చేంజ్ ప్రొఫైల్, ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళతోని మనం కలుద్దాం. మనకు చేసేవాళ్ళు చాలా చాలా ఉన్నాయి, ఎఫ్డీఆర్ లాంటివి చాలా ఉన్నాయి హైదరాబాద్లో కూడా. శ్రీనివాస్ గారు, ఎస్ సార్, మీరు ఒక ఛాలెంజ్ పెట్టారు, మీరు ముందు పండి, మేము వస్తున్నాం. ఎస్ డెఫినెట్గా నేను మీడియా పరంగా మీ పరంగా కెమెరా పరంగా ఇదే సాక్ష్యం, నేను అందరిని ఇన్వైట్ చేస్తున్నా. మన లీడర్కి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం, ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. ఆ మెథడ్ క్రియేట్ చేసి ఆ లీడర్ని మనం ఎంచుకునే పద్ధతి పార్టీలకు అదొక మేనిఫెస్టో పెట్టుకోవాలి. మేనిఫెస్టోలో మినిమం క్రైటీరియా పెట్టుకొని దాన్ని నిర్మించే విధంగా ఎక్కడైతే చట్టాలను క్రియేట్ చేసి నిర్మించాలనో అవన్నిటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా చేస్తే మన సమాజం నిజంగా ప్రజాస్వామ్యం ఇంకా ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యంలో మన డెవలప్మెంట్, మన దేశం ఇంకా ఇంత ఎత్తుకు ఎదిగి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఎంత గానండి. సరే, మరి డబ్బు ప్రభావం ఎట్లా తగ్గాలంటారు? అంటే మీరు ముఖ్యంగా అధ్యక్షుని డైరెక్ట్గా ఎన్నుకుంటే ఇలాంటివి ఉండమంటారా, ఏమంటారు? అంటే ఏ డిక్టేటర్షిప్ అవుతుందండి, వన్ పవర్ వన్ ప్లేస్లో ఉంటుంది. అందుకనే డీసెంట్రలైజ్ చేశారు కదా, ఒక ఆరిటికి కాన్స్టిట్యూషన్ ఉంది, అంటే మీకు అసెంబ్లీ ఆరు శాఖలు చేశారు. ఎస్,
సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఆర్బీఐ ఇలాంటివన్నీ ఉండటం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితులు ఇవన్నీ హైజాక్డ్డావు. ఒకే ఒకటి రాంగ్ థింగ్, ఇవన్నిటి కొన్ని ఉపశమనం చేయాలి అంటే ఈవీఎం తీసి పడేసేయాలి. సో అది తీస్తే మంచి జరుగుతుంది అంటారా? క్రైమ్ కొద్ది తగ్గుతుంది, ఈ కాంపిటీషన్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ డబ్బులు పంచుతారు కదా సార్, కాంపిటీషన్ తగ్గిపోతుంది. ఓటికి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు 5,000, 10,000, 50,000 కూడా పంచేటట్టున్నారు. మీరే చెప్పారు, ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారినే ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఆయన 17 కోట్లు వసూలు చేశాడు, ఆయనకున్న ఓట్లు 2,000, అందులో 1,000 మంది పంచితే చాలా ఓట్లు వేస్తే చాలు అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక్కొక్క అభ్యర్థి కార్పొరేటరు టికెట్ కొనడానికే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత అసలు ఒక కార్పొరేటర్ కింద ఉండేటువంటి నిధులు ఎన్ని, ఎట్లా సంపాదిస్తాడు సార్ ఇన్ని డబ్బులు? నాకు ఒక పెద్ద డౌట్. అంటే మీరు రీసెర్చ్ చేసే ఉంటారు అంటే ఏంది, ఒక 10 కోట్లు సంపాదించే బేరం పెట్టుకుంటారా వీళ్ళందరూ ఏంటి సార్? లేదు, వచ్చిన ఇమేజ్ని ఇన్వెస్ట్ చేసుకోవటమే, సమ్వేర్ ఎల్స్. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను ఒక వార్డ్ మెంబర్గా ఇమేజ్ వచ్చినప్పుడు అతను ఆ ఇమేజ్ వల్ల కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం మొదలు పెడితే అవి అనుభవించినప్పుడు కామన్ సిటిజన్ వాడిని అట్రాక్ట్ చేస్తుంటాడు కదా, వాడు ఊహించుకుంటాడు ఎక్కువ లేని అటాచ్ చేసేసి హీ హ్యాస్ పవర్ బికాస్ ఆఫ్ దిస్ వార్డ్ మెంబర్ అని చెప్పి. సో ఈ ఇమిటేట్స్ లేటర్ ఆన్. ఆ తర్వాత ఏంది, ఈ ఎంబైవ్ ఇన్ దట్ క్యారెక్టర్ అండ్ ఈ స్టార్టెడ్ బిహేవింగ్ దట్. అసలు వాడికి ఆలోచన లేదు వీటి నేర్పి. మామూలుగా సరే మీరు చెప్పేది అయితే కరెక్ట్, దాన్ని యూజ్ చేసుకొని వేరే దగ్గర పాలిటిక్స్ చేస్తూ ఉంటారు, లాబింగ్ ఇట్లాంటివన్నీ ఏది చేస్తారు. కార్పొరేటర్కి అంటే వచ్చేటువంటి నిధులు ఏదైతే గవర్నమెంట్ మనకి జిహెచ్ఎంసీ అనుకున్న లిమిట్స్లో జిహెచ్ఎంసీ కేటాయించేటువంటి ఆ డబ్బుల్లో నుంచి అంత డబ్బులు ఈయన సంపాదించగలుగుతారంటారంటే 10-20 కోట్లు సంపాదించవచ్చా? ఎందుకంటే అందరి చాలామంది ఖాళీగా ఉన్నారు, అందరు కార్పొరేటర్లు కండి అని మనం చెప్పేటువంటి మెసేజ్ ఇద్దాం మరి. ఐ డోంట్ థింక్ అండి, ఏదో హిప్నటైజ్లో వెళ్ళిపోయారు అంతే. కాంపిటీషన్ దొంగ దొంగ, ఒక గొర్రె ఉరుకుతుంటే ఇంకో గొర్రె దానికి కాంపిటీషన్ బట్టి ఉరకటం అన్నట్టు. అవగాహన లేని వ్యవస్థ, అంత డబ్బు లేదు, ట్యాగ్ ఉంటే వస్తుంది అని చెప్పి ఆయన యాజ్ ఎ సిటిజన్గా ఓట్ వేసేటప్పుడు ఉన్నది కదా, అదే టైప్లో అది అనుకుంటున్నాను, అది చూసి ఇదేదో చేస్తామని. లేకపోతే పక్కవాడు ఎక్స్ పెడితే ఎక్స్ ప్లస్ 1 పెడతామని అని అనుకోని ఈ కాంపిటీషన్లో వెళ్ళిపోయి, ఎందుకంటే ఎక్సెస్ మనీ ఉంది. సో అంత డబ్బులు ఏం రావంటారు. సో అంటే చాలామంది చెప్తుంటారు కదా రాజకీయాలు, చాలామంది నేను జిహెచ్ఎంసీలో కూడా వెళ్ళినప్పుడు చూశాను, నార్మల్గా తిరిగే వాళ్ళందరూ కూడా ఫార్చునల్గా ఉన్నారు. ఇది నిజం కావాలంటే మీరు కూడా వెళ్ళే ఉంటారు. అంటే జిహెచ్ఎంసీ అక్కడ చూడండి, ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ 50 మందిలో 100 మంది పైగా ఫార్చునర్లు ఉన్నాయి. తెలుసా మీకు విషయం ఎట్లా వచ్చినా కూడా తెలియదు, అంటే డబ్బున్న వాళ్ళే చేశారా అంటే అంతకుముందు డబ్బులు లేవు. మిస్యూజింగ్ పవర్ అనేది లీడ్స్ టు క్రియేటింగ్ మనీ, లేకపోతే క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ అని లీడ్స్ టు క్రియేటింగ్ మనీ అనే ఒక మెథడ్ తప్ప, ఇది యాజ్ ఏ కార్పొరేటర్గా ఆయన చేసే పనులు ఆయనకు వచ్చిన నిధులతోటి అంతకు ఇంత డబ్బులు సంపాదిస్తారంటే తప్పదు. ఆ ట్యాగ్ని పెట్టుకుని చేసి లాబింగ్ చేసుకుంటారు దాన్ని, దానికోసం మాత్రమే ఇది పదవి అనేది ఉపయోగపడుతుంది. ఒక ట్యాగ్ ఉన్నది కాబట్టి ఆ ట్యాగ్ని మిస్యూజ్ చేసుకోవటం, యాక్సెసిబిలిటీ వచ్చిన ఫండ్స్, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ అవి అంతా ఇంత తీసుకెళ్తాయంటే అంత అబద్ధం, మీకు తెలియదు అండి బుక్ ఇష్యూ. రైట్ సార్, అంటే మీరు సమాజం కోసం అయితే ఖచ్చితంగా చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను.